Good morning, students. Welcome to the 7th tutorial of the chapter Statistics. The topic of discussion in this tutorial is cumulative frequency curves, which are also called as OGFs. Now, the objectives of this tutorial is, what is a cumulative frequency distribution curve? Asala cumulative frequency distribution curve ante enti? And what are the types of these cumulative frequency curves, which are also called OGFs? Cumulative frequency curves ni OGFs ani kuda antam man. And then how to draw these OGFs, asli the OGFs ni manam ye vidhanga draw cheyachu, and to find the value of the median from the OGF. So ee graph draw chesin tarvata frequency distribution curve ni aa curve sahayantho manam oka classified data ki manam ye vidhanga median kanukovachu ee tutorial lo chuddam. You all know that we can draw some types of graphs using a frequency distribution table, like these bar graphs or these frequency polygons or pie charts. ఇలాంటి కోవలోకి చెందిందే ఈ OGFs అనేవి ఇప్పుడు మనం చూద్దాం. సో OGFs అనేవి యాక్చువల్ గా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ కి ఇంకొక నేమ్. లెట్ us డిస్కస్ సమ్ హిస్టరీ ఆఫ్ దిస్ వర్డ్ OGF అండ్ వై దీస్ ఆర్ కాల్డ్ OGFs. సో అసలు వీటిని OGFs అని ఎందుకు అంటారో చూద్దాం. యు లుక్ ఎట్ దీస్ కన్స్ట్రక్షన్స్. దీస్ ఆర్ యాక్చువల్లీ belong to a type of architecture which is called Gothic architecture. ఇప్పుడు మనకి మన ఇండియాలో తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్ ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనకు తెలిసి ఇవన్నీ మొఘల్స్ కన్స్ట్రక్షన్ చేశారు. సో దట్స్ యాక్చువల్లీ మొఘల్ ఆర్కిటెక్చర్ అంటాం మనం. అదేవిధంగా మీరు డిఫరెంట్ టైప్స్ ఇప్పుడు సౌత్ ఇండియాలో టెంపుల్స్ ఉన్నాయి, రకరకాల టెంపుల్స్. అవన్నీ దే బిలాంగ్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఒక డిఫరెంట్ పీరియడ్ లో అక్కడ ఉన్నటువంటి రూలర్స్ ని బట్టి, అక్కడున్న కల్చర్ ని బట్టి కన్స్ట్రక్షన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. అలాగే 14th అండ్ 15th సెంచురీస్ లో యూరప్ లో ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చాలా నాళ్ళు వర్ధిల్లింది. సో ఈ అసలు ఈ ఓజీవ్ అనే ఈ వర్డ్ ఓజీ అనేటువంటి ఒక వర్డ్ నుంచి డిరైవ్ అయింది. ఈ ఓజీ అంటే ఏంటంటే, ఓజీ ఈజ్ యాక్చువల్లీ అన్ ఎస్ షేప్డ్ కర్వ్ విత్ వర్టికల్ ఎండ్స్. సో ఆ కన్స్ట్రక్షన్స్ కి ఈ ఓజీ అనే వర్డ్ కి రిలేషన్ ఏంటంటే, యూ అబ్జర్వ్ దీస్ పిక్చర్స్. ఒకసారి ఈ కన్స్ట్రక్షన్ చూడండి. యాక్చువల్ గా ఆల్ దీస్ కన్స్ట్రక్షన్స్ హ్యావ్ వన్ థింగ్ ఇన్ కామన్. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ కన్స్ట్రక్షన్స్ చూడండి, ఇక్కడ ఈ ఆర్క్స్ చూడండి, లుక్ ఎట్ దీస్ ఆర్క్స్ అండ్ హియర్ ఆల్సో. దీస్ ఆర్ యాక్చువల్లీ సంథింగ్ లైక్ ఎస్. వన్ ఈజ్ ఎస్ ఇన్వర్టెడ్ అండ్ అదర్ ఈజ్ లైక్ ఎస్ ఓన్లీ. సో ఇలాంటివి యాక్చువల్ గా ఓజీ షేప్ అంటారు వీటిని. ఇవన్నీ కూడా గోతిక్ ఆర్కిటెక్చర్ లో పార్ట్స్. ఇప్పటికీ కూడా మీరు గమనించినట్లయితే మన ఇళ్లలో హాల్ ని పార్టీషన్ చేసినప్పుడు, లేకపోతే రకరకాల ఆర్చెస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు, ఇలాంటి ఆర్చెస్ మనం ఇప్పటికీ కూడా మన ఇళ్ళలో చూడొచ్చు. దిస్ టైప్ ఆఫ్ ఆర్చెస్ ఆర్ యాక్చువల్లీ కాల్డ్ ఓజీ. ఓజీ అనే ఒక వర్డ్, ఎక్స్క్యూజ్, ఆ షేప్ రిలేటెడ్ గా ఉంది కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ ని ఓజీ అని అంటారు. వి బేసికల్లీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ఓజీస్. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇట్స్ లైక్ క్లైంబింగ్ సంథింగ్, ఇక్కడ స్టార్ట్ అయ్యి మనం ఏదో పైకి ఎక్కుతున్నట్టుంది. ఇలాంటి షేప్ వచ్చినటువంటి ఓజీని లెస్ దాన్ ఓజీవ్ అని అంటారు. ఇఫ్ యు అబ్జర్వ్ దిస్ రైట్ హ్యాండ్ సైడ్, ఏదో పైనుంచి కిందకి జారుతున్నట్టుగా ఉంది, అంటే కమింగ్ డౌన్ ఫ్రమ్ అప్. ఇలాంటి షేప్ వచ్చినటువంటి ఓజీవ్ని మోర్ దాన్ ఓజీవ్ అని మనం అంటాము. సో ఓజీవ్స్ ఆర్ బేసికల్లీ ఆఫ్ టూ టైప్స్, లెస్ దాన్ ఓజీవ్ ఆర్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, అండ్ మోర్ దాన్ ఓజీవ్ ఇస్ యాక్చువల్లీ మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ ని డ్రా చేసిన తర్వాత ఆ గోతిక్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఈ ఓజీ అనే షేప్ రిలేటెడ్ గా దాంతో పోల్చడానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ ని ఓజీఎఫ్స్ అని అంటాము. అసలు ఈ ఓజీఎఫ్స్ ని ఏ విధంగా డ్రా చేయాలో మనం నేర్చుకోబోయే ముందు లెట్ అస్ సీ వాట్ ఆర్ ద టూ టైప్స్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం ఓజీఎఫ్స్ యాక్చువల్లీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ టూ కేటగిరీస్ లో ఉంటాయి. ఒకటి లెస్ దాన్ ఓజీఎఫ్ అండ్ మోర్ దాన్ ఓజీ. ఇప్పుడు ఈ లెస్ దాన్ ఓజీని గీసేటప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్ పైన అప్ప బౌండరీస్, అలా విధంగా వై యాక్సిస్ పైన లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనే వాల్యూస్ రెండు తీసుకుని మనం లెస్ దాన్ ఓజీని కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఇవి మీకు బాగా గుర్తుండాలి. సో టు కన్స్ట్రక్ట్ అ లెస్ దాన్ ఓజీ, యు హ్యావ్ టు టేక్ అప్ప బౌండరీస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆన్ ది వై యాక్సిస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డ్రా మోర్ దాన్ ఓజీ, you have to take lower boundaries on the x axis and more than cumulative frequency on the y axis. So upper boundaries less than cumulative frequency, ee rendu oka pair anamata.
ఈ రెండు యూస్ చేసి మనం లెస్ దాన్ OGM ని గీస్తాం. అదే విధంగా లో బౌండరీస్ మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, ఈ రెండు కూడా ఒక పెయిర్, ఈ రెండు యూస్ చేసుకుని మనం మోర్ దాన్ OGM ని గీస్తాం. యాక్చువల్ గా మనం మీడియన్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని వాడాం, అవి యాక్చువల్ గా లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. సో వీ హావ్ టు డ్రా బోత్ ఓజీవ్స్, ఈ రెండు ఓజీవ్స్ ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో మనం ఎగ్జాంపుల్ తీసుకుని సాల్వ్ చేద్దాం. లెట్ అస్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. డ్రా లెస్ దాన్ ఓజీవ్ అండ్ మోర్ దాన్ ఓజీవ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఈ డేటాకి మనం లెస్ దాన్ ఓజీవ్ ని మోర్ దాన్ ఓజీవ్ ని డ్రా చేద్దాం. ఫస్ట్ విల్ డ్రా లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అండ్ దెన్ విల్ మూవ్ టు మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. ఫస్ట్ లెట్ అస్ రైట్ ద డేటా దట్ వీ హ్యావ్. వీ హ్యావ్ మార్క్స్ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 అండ్ 60 to 70. అదేవిధంగా ఆ మార్క్స్ కి రిలేటెడ్ గా ఫ్రీక్వెన్సీస్ కూడా ఉన్నాయి. సో దేర్ ఆర్ 5 స్టూడెంట్స్ బిట్వీన్ 10 to 20, 8 స్టూడెంట్స్ బిట్వీన్ 20 to 30, అండ్ సిమిలర్లీ దేర్ ఆర్ 4 స్టూడెంట్స్ బిట్వీన్ 70 and 80. నౌ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు రైట్ అప్పర్ బౌండరీస్. వీ ఆల్రెడీ నో హౌ టు రైట్ ద బౌండరీస్. ఇవి యాక్చువల్ గా ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కాబట్టి బౌండరీస్ లిమిట్స్ కూడా ఇవే అవుతాయి. సో దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ అప్పర్ బౌండరీస్. సో 20, 30, 40, 50, 60, 70, 80, ఇవన్నీ కూడా అప్పర్ బౌండరీస్. నౌ యూ హ్యావ్ టు రైట్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 5, దెన్ యూ హ్యావ్ టు యాడ్ 5 and 8, సో యూ విల్ హ్యావ్ 13. మనం మీడియం క్యాలిక్యులేషన్ ఎలా చేసామో అలాగే చేస్తాం. దెన్ 13 + 20, యూ విల్ హ్యావ్ 33. దెన్ 33 + నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 31, యూ విల్ హ్యావ్ 64. అదేవిధంగా మిగతాయి కూడా యాడ్ చేస్తాం. సో యూ హ్యావ్ ద లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ యాజ్ 5, 13, 33, 64, 83, 96 and 100. సో దీస్ ఆర్ ద వాల్యూస్ దట్ యు రిక్వైర్ టు డ్రా లెస్ దాన్ ఓజీవ్. ఇప్పుడు లెస్ దాన్ ఓజీవ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం మనం. సో లెట్ అస్ డ్రా ది లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఫర్ దిస్ డేటా. సో బేసికల్లీ దిస్ ఇస్ ద వాల్యూ దట్ వీ హ్యావ్ అప్పర్ బౌండరీస్ అండ్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ యూ హ్యావ్ టు టేక్ అప్పర్ బౌండరీస్ హియర్ అండ్ దెన్ ఆన్ ద వై యాక్సిస్ వీ హ్యావ్ టు టేక్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో దీస్ ఆర్ ద ఫస్ట్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో మనం ఎక్స్ యాక్సిస్ పైన అప్పర్ బౌండరీస్, వై యాక్సిస్ పైన లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ తీసుకుంటాం. నౌ యూ హ్యావ్ టు ప్లాట్ దీస్ పాయింట్స్. సో యాక్చువల్లీ స్కేల్ ఐ హ్యావ్ టేకెన్ ఇస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఈచ్ సెంటీమీటర్ ఇస్ టేకెన్ యాజ్ 10 అండ్ ఆన్ వై యాక్సిస్ ఆల్సో ఐ హ్యావ్ టేకెన్ 10 ఓన్లీ. ఎందుకంటే నా స్కేల్ దానికి సరిపోయింది, మాక్సిమం 100 కాబట్టి. అలా విధంగా మీకు ఇక్కడ వాల్యూస్ వేరేగా ఉన్నాయనుకోండి, యూ హ్యావ్ టు టేక్ అ డిఫరెంట్ స్కేల్ యాజ్ పర్ యూర్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ని బేస్ చేసుకుని మనం పాయింట్స్ ని ఇండికేట్ చేయాలి. లెట్స్ లైక్ 20, 25, ఇదొక పాయింట్, 30, 13, ఇదొక పాయింట్. సో ఇన్ ద సేమ్ వే లెట్ అస్ ప్లాట్ ఆల్ దీస్ పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ ఈస్ 20 and 5, దెన్ యూ హ్యావ్ 30 and 13, దెన్ 40, 33, నెక్స్ట్ 50, 64, నెక్స్ట్ 60, 83, దెన్ 70, 96, దెన్ 80 and 100. సో 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఉన్న డేటాని యూజ్ చేసుకుని ప్లాట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్ యాక్సెస్ పైన, ఇవన్నీ వై యాక్సెస్ పైన. మీకు ఆల్రెడీ కోఆర్డినేట్ ప్లేన్లో పాయింట్స్ ఇండికేట్ చేయడం తెలుసు కాబట్టి యూ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. నౌ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆఫ్టర్ గెటింగ్ ఆఫ్టర్ ప్లాటింగ్ దీస్ పాయింట్స్, ఈ పాయింట్స్ మనం స్ట్రెయిట్ లైన్ సెగ్మెంట్స్తో జాయిన్ చేయాలి. సో లెట్ అస్ జాయిన్ 25 and 30, 13, నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ పాయింట్, దెన్ ద నెక్స్ట్ పాయింట్. స్కేల్ తీసుకుని చక్కగా మనం వీటిని యూనిఫామ్గా జాయిన్ చేయాలి. సో దిస్ ఈస్ వాట్ వి కాల్ అ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. దీన్ని మనం లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని, లేదా యూ కాల్ ఇట్ యాజ్ లెస్ దాన్ ఓజీవ్. మనం ఇక్కడ ఉన్నటువంటి డేటాని యూజ్ చేసుకుని ఇక్కడ వచ్చినటువంటి గ్రాఫ్ని మనం లెస్ దాన్ ఓజీవ్ అని అంటాము. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనం అప్పర్ బౌండరీస్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ బౌండరీస్ ఎక్స్ యాక్సెస్ పైన, లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వై యాక్సెస్ పైన తీసుకుని పాయింట్స్ ప్లాట్ చేసి ఆ పాయింట్స్ని చక్కగా యూనిఫామ్గా మీ స్కేల్తో జాయిన్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ బౌండరీస్ని యూజ్ చేసుకుని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎందుకు జాయిన్ చే అసలు డ్రా చేయాల్సిన అవసరం ఏంటో ఒకసారి చూద్దాం. అసలు దీని మీనింగ్ ఏంటంటే, సపోజ్ యూ హ్యావ్ 20
20 కి అగైన్స్ట్ గా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 5 ఉంది. దీని అర్థం ఏంటంటే దేర్ ఆర్ 5 స్టూడెంట్స్ హూ గాట్ లెస్ దాన్ 20. సపోజ్ వాట్ ఇస్ ద వాల్యూ అగైన్స్ట్ 50? యు హావ్ 40, యాక్చువల్లీ యు హావ్ 60 కి అగైన్స్ట్ గా 83 ఉంది. అంటే ఏంటంటే దేర్ ఆర్ 83 స్టూడెంట్స్ హూ గాట్ లెస్ దాన్ 60 అండ్ దేర్ ఆర్ 96 స్టూడెంట్స్ హూ గాట్ లెస్ దాన్ 70. సో ఈ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఒక పర్టికులర్ అప్పర్ బౌండరీ తెలిస్తే దానికన్నా తక్కువ వచ్చినటువంటి మార్క్స్ ఎంతమంది ఉన్నారో ఆ మార్క్స్ మనకు తెలుస్తాయి. అందుకనే దీన్ని లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఇప్పుడు ఈ గ్రాఫ్ వల్ల మనకు యూజ్ ఏంటంటే ఇప్పుడు ఈ బౌండరీస్ 20కి ఎగ్నెస్ట్ గా, 30కి ఎగ్నెస్ట్ గా, 40కి ఎగ్నెస్ట్ గా వాల్యూస్ ఉన్నాయి. సో 40కి బిలో ఎంతమంది ఉన్నారు, 50కి బిలో ఎంతమంది ఉన్నారు, 60కి బిలో ఎంతమంది ఉన్నారు మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. అలా కాకుండా ఈ మధ్యలో ఏ వాల్యూనైనా తీసుకుని దానికి ఉపయోగించుకుని మీరు దానికన్నా తక్కువ ఎంతమంది వచ్చారో మీకు తెలుసుకోవచ్చు ఈ గ్రాఫ్ ద్వారా. మన ఫర్ ఎగ్జాంపుల్ మీకు 35 కన్నా తక్కువ ఎంతమంది వచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యు టేక్ 35 హియర్ అండ్ యు డ్రా అ స్ట్రైట్ లైన్ టు కట్ ద గ్రాఫ్. అక్కడి నుంచి ఈ హారిజాంటల్గా ఒక లైన్ డ్రా చేస్తే ఈ వాల్యూ ఎంతో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ యాక్చువల్లీ 23. అంటే దీని అర్థం ఏంటంటే ఈ క్లాస్లో 35 కన్నా లెస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 23 ఉన్నారు. మనకి 20 కన్నా లెస్, 30 కన్నా లెస్ తెలుస్తుంది దీంట్లోంచి. ఈ మధ్యలో వాల్యూస్ తెలియవు. ఆ మధ్యలో వాల్యూస్ తెలుసుకోవడం కోసం మనకి గ్రాఫ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఐ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ యూ వాంట్ టు నో హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ లెస్ దాన్ 65. 65 కన్నా తక్కువ వచ్చిన ఎంతమంది తెలుసుకోవాలనుకోండి, 65కి అగెనిస్ట్గా ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తారు గ్రాఫ్ కట్ చేసేవాళ్ళగా. దెన్ ఫ్రమ్ దేర్ యూ హావ్ టు డ్రా వన్ మోర్ హారిజాంటల్ లైన్ టు కట్ ద గ్రాఫ్. యాక్చువల్లీ ఇది ఎక్కడ కట్ చేసింది గ్రాఫ్ని, 90. అంటే ఈ పర్టికులర్ మార్క్స్లో 65 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 90 మెంబర్స్ ఉన్నారని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ కెన్ నో ఫ్రమ్ దిస్ గ్రాఫ్ ఈస్ ఫ్రమ్ దిస్ గ్రాఫ్ యూ యాక్చువల్లీ కెన్ టెల్ వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ దిస్ డేటా. ఈ డేటాకి సంబంధించి మీడియన్ ఎంతో మనం ఈ గ్రాఫ్ని యూజ్ చేసి చాలా ఈజీగా చెప్పొచ్చు. మీడియన్ అంటే మనం ఏం చేస్తాం, మిడిల్ వాల్యూ ఏముందో చూస్తాం. మీడియన్ కూడా మనం టేబుల్ ఫామ్లో యూజ్ చేసుకుని అనుకున్నప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఎన్ 100, మొత్తం వాల్యూస్ 100. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ఎన్ బై 2. 100/2 ఈజ్ యాక్చువల్లీ 50. సో 50th పర్సన్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో మనకు తెలియాలి. దానికి మనం ఏం చేస్తామంటే ఈ గ్రాఫ్ పైన 50కి ఎగ్నెస్ట్గా ఒక లైన్ మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో యూ హ్యావ్ టు డ్రా అ లైన్ ప్యారల్ టు ఎక్స్ యాక్సిస్ ఎట్ 50. సో చూడండి, 50కి ఎగ్నెస్ట్గా ఎక్స్ యాక్సిస్ ప్యారల్ అని డ్రా చేశాను నేను. ఇది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని కట్ చేసింది. దీనికి వర్టికల్గా ఏ వాల్యూను అయితే ఈ లోవర్ అప్పర్ బౌండరీ దగ్గర ఉందో ఆ వాల్యూని మనం ఇక్కడ గమనించుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం ఇలా డౌన్కి వచ్చినట్లయితే దిస్ వాల్యూ ఇస్ యాక్చువల్లీ 45. సో ఈ డేటా యొక్క మీడియన్ 45 అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ మీరు 1/2 క్యాలిక్యులేట్ చేయాలి. 1/2 ఎంత వచ్చిందో దాన్ని ఈ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ దగ్గర తీసుకుని ఈ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసి అది వర్టికల్గా ఎక్కడ కట్ చేసిందో ఎక్స్ యాక్సిస్ పైన తెలుసుకుంటే అదే ఈ డేటా యొక్క మీడియన్ అవుతుంది. సో ఓజీవ్ నుంచి మనం ఈ విధంగా మీడియన్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. నౌ లెట్స్ డ్రా మోర్ దాన్ ఓజీవ్. సో లెట్ అస్ ఫైండ్ ది మీడియన్ ఫ్రమ్ మోర్ దాన్ ఓజీవ్. ఇక్కడ మీరు చూసినట్లయితే లెస్ దాన్ ఓజీవ్ ఎలాగే ఇస్తామో మోర్ దాన్ ఓజీవ్ కూడా అలాగే ఇస్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం లోవర్ బౌండరీస్ తీసుకోవాలి. జస్ట్ యాజ్ వీ హ్యావ్ టేకెన్ అప్పర్ బౌండరీస్ ఇన్ ద ప్రీవియస్ కేస్, నౌ విల్ టేక్ లోవర్ బౌండరీస్. దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం పైనుంచి ఎడిషన్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి హైయెస్ట్ క్లాసెస్ నుంచి ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 4. దెన్ యూ హ్యావ్ టు యాడ్ 13 to 4. సో 4 + 13 = 17. నెక్స్ట్ ఈ 17 + 19 = 36. దెన్ 36 + 31 యూ విల్ హ్యావ్ 67. సిమిలర్లీ 67 + 20 = 87. దెన్ 87 + 8 = 95. అండ్ 95 + 5 = 100. సో మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం హైయెస్ట్ క్లాసెస్ ఉన్నప్పటి నుంచి కింద నుంచి ఎడిషన్ చేసుకుంటూ పోతాం. ఏదైనా సరే ఎన్ 100 కాబట్టి ఈ టోటల్ ఆటోమేటిక్గా 100 రావాల్సి ఉంటుంది. నౌ యూ హ్యావ్ టు డ్రా గ్రాఫ్ ఫర్ లోవర్ బౌండరీ అండ్ మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. లెట్ ఇస్ డ్రా దిస్ గ్రాఫ్. సో లెట్ ఇస్ డ్రా ద గ్రాఫ్ ఫర్ దిస్ లోవర్ బౌండరీ అండ్ మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇందాక ప్రీవియస్ కేసులో మనం అప్పర్ బౌండరీ తీసుకున్నాం. నౌ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ యూ హ్యావ్ టు టేక్ లోవర్ బౌండరీ అండ్ ఆన్ వై యాక్సిస్ యూ హ్యావ్ టు టేక్ మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ మనం యూ హ్యావ్ టు టేక్ ది పాయింట్. లెట్ ఇస్ ప్లాట్ ద పాయింట్స్, దెన్ విల్ సీ వాట్ హ్యాపన్స్. సో ఫస్ట్ పాయింట్ 10, 100,
చూడండి పాయింట్ పైన వచ్చింది సార్ దెన్ యూల్ హ్యావ్ 2095 3087 4067 5036 6017 70 అండ్ 4 సో ఈ విధంగా మనకి పాయింట్స్ వచ్చినాయి నౌ జస్ట్ యాజ్ వీ హ్యావ్ డన్ ఇన్ ద ప్రీవియస్ కేస్ లెట్ అస్ జాయిన్ దీస్ పాయింట్స్ సో యూల్ హ్యావ్ దిస్ వన్ లైన్ సెగ్మెంట్ సెకండ్ థర్డ్ దెన్ యూల్ హ్యావ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్ సో ఈ విధంగా మీరు చూసినట్లయితే ఇది ఒక పైన వాల్యూ దగ్గర స్టార్ట్ అయ్యి కింద వరకు జస్ట్ లైక్ యాజ్ ఇట్ ఇస్ అ స్లైడ్ దీని మోర్ దాన్ ఓ జీవన్ మనం అంటాము సో ఇందాక ఎలా అయితే రకరకాల వాల్యూస్ కి మనం మోర్ దాన్ కనుక్కున్నాము ఇక్కడ కూడా ఈ టేబుల్ కి మనం ఎక్స్ప్లెనేషన్ చెప్పొచ్చు సపోజ్ 30 కి అగెన్స్ట్ గా మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 87 ఉందంటే 30 కన్నా మోర్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 87 ఉన్నారని అర్థం 60 కి అగెన్స్ట్ గా 17 ఉంది సో 17 స్టూడెంట్స్ ఓన్లీ గాట్ మార్క్స్ మోర్ దాన్ 60 సో అందుకని ఈ మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అనేది యూజ్ అవుతుంది సో నౌ లెట్ అస్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ దిస్ డేటా యూజింగ్ దిస్ క్యూములేట్ ఐ మీన్ దిస్ గ్రాఫ్ సో ఇక్కడ ఇందాక ఎలా అయితే చేసాం ఎన్ 100 సో హియర్ ఆల్సో ఎన్ ఇస్ 100 లెట్ అస్ ఫైండ్ ఎన్ బై టూ హియర్ ఇస్ ఆల్సో 50 సో ఇప్పుడు మనం యాక్సిస్ పైన ఏం తీసుకోవాలి మనం 50 కి అగెన్స్ట్ గా యూ హావ్ టు డ్రా అ లైన్ అది గ్రాఫ్ ఎక్కడ కట్ చేసిందో చూసుకుని అక్కడ నుంచి యూ హావ్ టు డ్రా అ వర్టికల్ లైన్ ఇప్పుడు ఇది ఏ వాల్యూ దగ్గర ఎక్స్ యాక్సిస్ ని కట్ చేసిందో చూసుకున్నట్లయితే మనకి అదే మీడియన్ అవుతుంది ఇది యాక్చువల్గా 45 సో ఫ్రమ్ దిస్ యూ కెన్ సే దాట్ మీడియన్ ఆఫ్ ద డేటా ఇస్ 45 ఇందాక మనం డ్రా చేసినప్పుడు కూడా మీడియన్ 45 వచ్చింది సో వెదర్ యూ డ్రా లెస్ దాన్ ఓజీ ఆర్ అ మోర్ దాన్ ఓజీ యూ విల్ హ్యావ్ ద సేమ్ మీడియన్ సో ఎన్ ఎంతో చూసుకుని దాంట్లో హాఫ్ కనుక్కుని ఈ వై యాక్సిస్ పైన వాల్యూ తీసుకుని దానికి ఒక ప్యారల్ లైన్ డ్రా చేసినట్లయితే ఎక్స్ యాక్సిస్ కి అది గ్రాఫ్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో చూసుకుని దానికి ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే ఎక్స్ యాక్సిస్ మీద ఏ వాల్యూ అయితే ఉందో అది ఈ డేటా యొక్క మీడియన్ అవుతుంది నౌ యాక్చువల్లీ యూ హావ్ టు యూ కెన్ అబ్జర్వ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ జస్ట్ బై డ్రాయింగ్ దిస్ లెస్ దాన్ ఓజీ అండ్ మోర్ దాన్ ఓజీ ఇప్పుడు ఈ రెండు ఒకే గ్రాఫ్ పైన డ్రా చేసినట్లయితే ఏం జరుగుతుందో మనం ఒకసారి గమనిద్దాం ఇప్పుడు చూడండి నేను ఒకే గ్రాఫ్ షీట్ మీద లెస్ దాన్ ఓజీవి మోర్ దాన్ ఓజీవి రెండు డ్రా చేసి చూద్దాం ఏం జరుగుతుందో ఫస్ట్ లెట్ అస్ రైట్ లెట్ అస్ డ్రా లెస్ దాన్ ఓజీవ్ ఐ విల్ ప్లాట్ దిస్ పాయింట్స్ దెన్ లెట్ అస్ జాయిన్ దెమ్ సో దట్ యూ కెన్ హ్యావ్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీతో విత్ లెస్ దాన్ ఓజీవ్ దెన్ లెట్ అస్ డ్రా దిస్ మోర్ దాన్ ఓజీవ్ ఆల్సో సో ఒకే గ్రాఫ్ మీద నేను ఐ డ్రాయింగ్ ఐఎమ్ డ్రాయింగ్ బోత్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ ఇక్కడ చూడండి ఒకసారి దిస్ ఇస్ లెస్ దాన్ ఓజీ అండ్ దిస్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ మోర్ దాన్ ఓజీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్స్ రెండు కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి సో దిస్ ఇస్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ గ్రాఫ్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హియర్ దట్ యూ కెన్ అబ్జర్వ్ నౌ లెట్ అస్ డ్రా దీస్ లైన్స్ ఫ్రమ్ హియర్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందాక మనకు మీడియన్ ఏమొచ్చింది యాక్చువల్గా 45 వచ్చింది ఇక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో అది యాక్చువల్గా మనకి మీడియన్ వచ్చింది చూడండి సో ఈ హారిజాంటల్ లైన్ వర్టికల్ లైన్ డ్రా చేయకుండానే ఒక లెస్ దాన్ ఓజీవు మోర్ దాన్ ఓజీవు మనం డ్రా చేసినప్పుడు ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్ యొక్క ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న వాల్యూ మనకి ఆటోమేటిక్గా మీడియన్ వాల్యూ ఎంతో ఇస్తుంది సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ ఓజీవ్స్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ మీడియన్ మీరు లెస్ దాన్ ఓజీవ్ మోర్ దాన్ ఓజీవ్ ఒక గ్రాఫ్ మీద డ్రా చేసినప్పుడు ఆ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో దాని యొక్క ఎక్సాక్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ఏదైతే ఉంటుందో అది మీడియన్ వాల్యూ మనకి చెప్తుంది మీరు అదే దీని వై కోఆర్డినేట్ తీసుకున్నారనుకోండి యాక్చువల్గా ఇది 50 అంటే ఎన్ బై టూ వస్తుంది ఆటోమేటిక్గా సో దిస్ ఇస్ దెన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ దట్ యూ కెన్ అబ్జర్వ్ బై డ్రాయింగ్ బోత్ ద ఓజీస్ ఆన్ ద సేమ్ గ్రాఫ్ షీట్ ఒకే గ్రాఫ్ షీట్ మీద కనుక మీరు రెండు ఓజీస్ డ్రా చేస్తే ఆ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనకి మీడియన్ని ఆటోమేటిక్గా తెలియజేస్తుంది సో దిస్ ఇస్ హౌ యూ కెన్ డ్రా దిస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ అండ్ దిస్ అసైన్మెంట్ ఫర్ టుడే ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ అ డైలీ ఇన్కమ్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ అ ఫ్యాక్టరీ కన్వర్ట్ ద డిస్ట్రిబ్యూషన్ అబౌవ్ ఇన్టు లెస్ దాన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ డ్రా ఇట్స్ ఓజీ దీనికి మీరు లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ గీయాలంటే లెస్ దాన్ ఓజీ కింద నుంచి పైకి వెళ్ళినట్టు వస్తుంది సో అప్ప బౌండరీ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి అండ్ టేక్ ద సెకండ్ వన్ ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ప్రొడక్షన్ ఈల్డ్ పర్ హెక్టర్ ఆఫ్ వీట్ ఆఫ్ 100 ఫార్మర్స్ ఇన్ అ విలేజ్
change the distribution to more than type of distribution and writes OGL. దీనికి మీరు more than distribution curve గీయాలి, అంటే more than OGL గీయాలి. ఈ రెండు కేసెస్లోని మీరు మీడియన్ ఎంతో కనుక్కుని నాకు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సాల్వ్ దీస్ టూ ప్రాబ్లమ్స్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ యువర్ ఎగ్జామినేషన్స్ ఆర్ కన్సర్న్. సో లెస్ దాన్ ఓజీవ్ గీయాలి అంటే అప్పర్ బౌండరీ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, మోర్ దాన్ ఓజీవ్ గీయాలి అంటే లో బౌండరీ మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ గీయాల్సి ఉంటుంది. సో డ్రా దీస్ టూ గ్రాఫ్స్ అండ్ పోస్ట్ దెమ్ టు మీ. థ్యాంక్ యూ.